కొత్తగా ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోట్లతో చిల్లర కష్టాలు అన్నీ నీ కావు. బ్యాంకులు ఏటీఎంల ముందు ఎలాగోలా క్యూలో నిలబడి 2,000 రూపాయలు తెచ్చుకున్నప్పటికీ దానికి చిల్లర దొరకడం లేదు. చిన్న చిన్న కొనుగోళ్లకు కూడా 2,000 రూపాయల నోటును బయటకు తీసి అదోలా చూస్తున్నారు. ఇలాంటి కష్టాలు లేకుండా విశాఖపట్నం కూరగాయల మార్కెట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు వేస్తోంది. ప్రతి ఒక్క షాప్ ముందు పేటిఎం డిజిటల్ వాలెట్ల ద్వారా డబ్బులను తీసుకుంటున్నారు. కూరగాయల అంగళ్లు కూడా డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపడంతో మార్కెట్ సిబ్బందికి ప్రశంసలు అందుతున్నాయి. తమ మొబైల్ ద్వారానే చెల్లింపులు జరిపే అవకాశం ఉండడంతో వినియోగదారులు చిల్లర గురించి చింత లేకుండా కొనుగోళ్లకు వెళ్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల గత కొద్ది రోజులుగా వ్యాపారాలు సన్నగిల్లాయని, ఇప్పుడు పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉందని ఓ వ్యాపారి తెలిపాడు.